జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రధాని మోదీపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు అదానీని అస్త్రంగా చేసుకుంటోంది? గతంలో రఫేల్ కుంభకోణంలో కూడా కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలే చేసింది. పెగాసస్ వ్యవహారంలో కూడా మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. అయితే ఈ కాంగ్రెస్ కుయుక్తులన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎవడో ఏదో ఓ పిచ్చి రీసెర్చ్ రిపోర్ట్ ఇస్తే దాన్ని పట్టుకుని ఎందుకు రాద్ధాంతం చేస్తోంది? అసలు కాంగ్రెస్ మైండ్లో ఏముంది ఓసారి చూద్దాం. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీ ఓ మేధావి అని ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అనుకుంటారు. అంతేకాదు, ఆయన ప్రధాని అభ్యర్థిని భావిస్తున్నారు. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసిన ప్రతిసారి మోదీని రాహుల్ భయపెడుతున్నారని సంబరపడతారు. గతంలో రఫేల్ కుంభకోణం, పెగాసస్ వ్యవహారంలో కూడా రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై మాటల దాడి చేశారు. అయితే ఇవన్నీ నిరాధార ఆరోపణలే. మరి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ అసత్య ప్రచారాలకు కారణమేంటి? అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదిక రాజకీయ దుమారం రేపుతోంది. ప్రధాని మోదీ అదానీలకు లింకు పెడుతూ కాంగ్రెస్ నానా రచ్చ చేస్తోంది. దీనిపై విచారణ చేయాలంటూ విపక్ష సభ్యులు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్ని అడ్డుకుంటున్నారు. అదానీ హిండెన్బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని సమాధానమిస్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు నానా హంగామా చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం చేసి వాకౌట్ చేశారు. అంతేకాదు, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టి అసత్య ప్రచారం చేస్తోంది. ఇటీవల ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ ఓ ఫోటోను పోస్టు చేసింది. ఇందులో ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీల ముఖాల్ని మార్ఫింగ్ చేసి మోదీ ప్లస్ అదానీ ఇజ్ ఈక్వల్ టు మొదాని అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే ఫిబ్రవరి 13న కాంగ్రెస్ మరో ట్వీట్ కూడా చేసింది. గౌతమ్ అదానీ నీడతో ప్రధాని మోదీ చిత్రాన్ని పోస్టు చేసింది. సోమవారం మరో ట్వీట్ చేసిన కాంగ్రెస్ అందులో ప్రధాని మోదీ అదానీకి నమస్కరిస్తున్నట్టు చిత్రీకరించింది. సదా అదానీ సేవలో అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టింది. ప్రధాని మోదీ అదానీల సంబంధం గురించి సెటైర్లు వేస్తూ బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతోంది. అయితే కాంగ్రెస్ తాజా ఆరోపణలు పసలేనివి. ఎందుకంటే ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఆ పార్టీకి కొత్త ఏమీ కాదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ప్రధాని మోదీ బీజేపీలపై కాంగ్రెస్ చేసిన నిరాధార ఆరోపణల్ని ఓసారి గుర్తు చేసుకుందాం. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో రఫేల్ కుంభకోణాన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కాంట్రాక్టు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్కు అప్పగించిందని, ఇందుకు మోదీ ముడుపులు కూడా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. రఫేల్ ఒప్పందంపై మీమ్స్, వ్యంగ్య చిత్రాలను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అయితే కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణల్లో నిజం లేదు. ఎందుకంటే వాస్తవానికి రఫేల్ యుద్ధ విమానాల తయారీ భారత్లో జరగడం లేదు. మన దేశం కొనుగోలు చేసిన 36 యుద్ధ విమానాలు ఫ్రాన్స్లోనే తయారయ్యాయి. డసో అనే సంస్థ వీటిని నిర్మించింది. కాబట్టి హెచ్సిఎల్ కానీ రిలయన్స్ కానీ వాటిని దేశీయంగా తయారు చేసే ప్రశ్నే లేదు. అయితే భవిష్యత్తులో మరిన్ని రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయిస్తే వాటిని దేశీయంగా తయారు చేసే అవకాశం మాత్రం ఉంది. ఒకవేళ భారత్లోనే రఫేల్ విమానాలను తయారు చేయాలనుకుంటే దానికి ప్రత్యేక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందానికి భవిష్యత్తులో భారత్ కొనుగోలు చేయాలనుకునే రఫేల్ డీల్కు ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. ఈ విషయం కాంగ్రెస్ పెద్దలకు తెలియదు కాదు. కానీ రఫేల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2021 వరకు రఫేల్ను అస్త్రంగా చేసుకుని రాహుల్ గాంధీ ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారాలు చేశారు. చివరకు అవేవీ వర్కౌట్ కాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. రఫేల్ విషయంలో భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదానీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. మోదీకి అదానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తోంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదికను పట్టుకుని పార్లమెంటులో గందరగోళం సృష్టించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. మధ్యతరగతి, పేదలు ఎక్కువగా ఉన్న మన దేశంలో ధనవంతులను చెడుగా చిత్రీకరించడం చాలా సులభమని, దాని ద్వారా పేదలు, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించవచ్చు అన్నది కాంగ్రెస్ ప్రణాళిక. ఇందుకోసమే అదానీ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ దాడికి దిగింది. భారత విద్యా విధాన రూపకల్పనలో వామపక్షవాదుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో దేశంలోని మెజారిటీ ప్రజలు సామ్యవాద భావాలు కలిగి ఉంటారు.
ఎవరైనా కష్టపడి పట్టుదలతో డబ్బు సంపాదించినా పేదలను దోపిడీ చేశారనే భావిస్తుంటారు. వారిని అనుమానంతో చూస్తూ ఉంటారు. అయితే లాభానికి లాభాదాయానికి చాలా తేడా ఉంది. కానీ ఈ రెండూ సమానంగానే భావించే కాంగ్రెస్ నేతలు వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. ఇక రాహుల్ గాంధీ తాత నెహ్రూ విషయానికి వస్తే ఆయన సోవియట్ ఆర్థిక విధానాల్ని అనుసరించేవారు. పరిశ్రమలు, హోటళ్లు వంటి ఎన్నో వ్యాపారాలు ఆయనకుండేవి. ఇక నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో సాధారణ పౌరుల కనీస సంపద కోసం భారీగా పన్నులు కూడా వసూలు చేసేవారు. దీంతో వ్యవస్థాపక స్ఫూర్తి దెబ్బతింది. అంతేకాదు, నెహ్రూ తీసుకున్న కొన్ని విధ్వంసకర నిర్ణయాలు వ్యవస్థల్ని నాశనం చేశాయి. ముఖ్యంగా నెహ్రూ చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటి ఎయిర్ ఇండియాను జాతీయం చేయడం. 1932లో భారతదేశ మొట్టమొదటి అంతర్జాతీయ విమానయాన సంస్థను జేఆర్డీ టాటా స్థాపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియాను జాతీయం చేశారు. అప్పట్లో నెహ్రూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు జేఆర్డీ టాటా. నెహ్రూకు ఎకనామిక్స్, సోషలిజం గురించి పెద్దగా తెలియదని అన్నారు. మెజారిటీ ప్రజల ఆర్థిక స్వేచ్ఛ కోల్పోకుండా సోషలిజాన్ని స్థాపించవచ్చని టాటా చెప్పారు. అయితే నెహ్రూ ఇందుకు ఆసక్తి చూపలేదన్నారు. నెహ్రూకు బదులు వల్లభాయ్ పటేల్ను ప్రధానిగా చేసి ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడూ మేధావులు, సెలబ్రిటీలతో కనిపించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడాన్ని ఇష్టపడేవారని జేఆర్డీ టాటా చెప్పారు. మరోవైపు ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, ప్రైవేటు వ్యాపార సంస్థలు సంయుక్తంగా పనిచేస్తేనే భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారత్ యొక్క ఆర్థిక వృద్ధి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇది బలంగా ఉంటేనే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది. ప్రైవేటు కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు అభివృద్ధి చెందాలంటే అందుకు కావాల్సిన సమన్వయ వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. అప్పుడే వారు ఉద్యోగ సృష్టికర్తలుగా మారతారు. అయితే హిండెన్బర్గ్ వంటి వివాదాలను సృష్టిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఆటంకం కలుగుతుందని, దానివల్ల ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కోల్పోతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే 2019లో రఫేల్ కుంభకోణంపై కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేసింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదానీ హిండెన్బర్గ్ వివాదాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. 2019లో జరిగినట్టుగానే జరిగితే 2024 ఎన్నికల్లో మోదీ మరోసారి అధికారంలోకి వస్తారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే దేశం బాగుండాలంటే నెహ్రూ అనుసరించిన సోషలిజం మైండ్ సెట్ అంతమవ్వాలి. మోదీ మోడల్ పాలనకు మార్గం సుగమం కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.